ఇదే జనాల్లోకి తొందరగా వెళ్ళే టైటిల్ అని. చాలా తొందరగా వెళ్ళిపోయింది టైటిల్ ఆల్రెడీ, వెళ్ళే కాదు. ఎప్పుడైతే మీరు ఒక వీడియో చేశారో అది అది నిజం అనుకొని నమ్మేశారు, మమ్మల్ని అందరినీ మీరు మోసం చేశారు. సో చాలా మందిని అమ్మో నిజమా ఇది అనుకునేలా కూడా చేశారు అమ్మాయిల్ని. సో అది అంతలా అంటే యాక్టింగ్ స్కిల్స్ అంటారు అంతేనా? ఏదైనా కాంట్రవర్సీస్ కానీ ప్రాంక్స్ కానీ చేసి సినిమా ప్రమోట్ చేయాలని నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది. ఫ్యాక్ట్ నేను అదే అనుకున్నాను మీ నుంచి ఆ వీడియో రాగానే. అవును, కాకపోతే నాకు ఈ సినిమాకి అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే లైక్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత జనాల రియాక్షన్ అంటే ఆ తెలిసిపోయిందిలే అని కొంతమంది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు, మాట్లాడారు, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అండ్ ఈ సినిమా కూడా అడ్రస్ చేసేది ఆ విషయమే కాబట్టి ఈ సినిమాకి నాకు అది కరెక్ట్ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు పీపుల్ అనిపించింది. అండ్ అండ్ తర్వాత నాకు కొంతమంది ఫోన్ చేసి ప్రాంక్ అని తెలిసిన వాళ్ళు నీకు విషయం చెప్తానేమో అనుకోకున్నారు. ఏంటంటే నీకన్నా మీ అసోసియేట్ బాగా నటించి. ఆయన ఎవరండి ఆయన? ఆయనకి భాస్కర్ అవార్డు ఇచ్చేదా? ఆయన సీరియస్నెస్ నుంచి చూసి మేము చాలా సీరియస్ అనుకున్నాము అసలు. అమ్మో మామూలుగా కాదు, ఆయన్ని కూడా ఒక ఇంటర్వ్యూలో పెడదామండి. ఫస్ట్ లో యాక్చువల్లీ మేము ఏప్రిల్లోనో మేలోనో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మార్చిలో ఆ వీడియో బయటకు వచ్చింది. కాకపోతే మళ్ళీ సెకండ్ వేవ్ రావడంతో రిలీజ్ పోస్ట్పోన్ అయింది. నిన్నటి నుంచి నేను మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది జనాలు మాకు తెలుసులే నీ వీడియో బయటకు వచ్చింది, నీ బండారం బయటపడింది అని చెప్పి దాని మీద సినిమా రాసి తీసావు కదా అంటున్నారు. అంటే మూడు నెలల్లో సినిమా అంటున్నారా? కానీ దాని వెనక కారణం ఏంటంటే జనానికి అది నిజం నమ్మడంలో ఒక రకమైన ఆనందం ఉంది. అంటే అర్థమైందిలే అర్థమైందిలే అని ఒక చిన్న చిన్న చూపు ఉంటుంది కదండి, వాళ్ళకి ఆనందాన్ని నమ్మడమే ఇష్టం. అది నిజం అంటేనే వాళ్ళకి ఒక రకమైన హ్యాపీనెస్ అన్నమాట. సో సినిమా కూడా అడ్రస్ చేసే దాని గురించే కాబట్టి నాకు స్టిల్ వర్కింగ్. ఇప్పుడు మరి వాళ్ళు నిజమా కాదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? ఇది కొంచెం కష్టమే మరి, హెయిర్ పుల్ చేసి చూడలేం కదా, వచ్చిన వాళ్ళందరూ ఇలా లాగి చూడలేదు కదా. నిజమా కాదని తెలుసుకోక్కర్లేదు అన్న ఫీలింగ్. ఈ సినిమా ఎండ్ లో మేబీ అది రిలీజ్ అవుతారేమో నేను అనుకుంటున్నాను. అయిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ లో యాక్చువల్లీ వీడియో బయటకు వదులుదాం అన్నప్పుడు నేను ఏమైనా అడిగేది ఇంక నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, కెన్ వి హ్యాండిల్ ఇట్ అంటే నెగిటివ్ ఏముంటుంది మహా అయితే మీ మీదే వస్తుంది నెగిటివ్, దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరు అన్నారు. నాకు ఓకే, అది నిజమా కాదా ఇప్పుడు నిజమని ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే అబద్ధమని ప్రూవ్ చేసుకోవాలని నాకు పెద్దగా ఏం లేదు. వాట్ ఎవర్ ఈస్ వాట్ ఈస్. రుహాని మీకు అంటే బట్టతల ఉన్న అబ్బాయిలు మీరు ఇష్టపడతారా? Yeah, I told him. నాకు సగం సీక్రెట్ ఏంటంటే రియల్ లైఫ్ లో I told him that you know you look good without hair. I told him, ask him. కాదు అలా అంటుంది ఆవిడ సినిమా హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఆవిడ కూడా పెట్టుకోవచ్చు, నీకు సీక్రెట్ చెప్తాను ఒక రోజు ఇలా ఎక్స్టెన్షన్ తీసి చూపించి. ఏ ఐడియా ఇస్తే ఐడియా మీరు అలా లోపల దాచేసుకుంటూ ఉంటారండి, అది బయటకి స్క్రిప్ట్ రూపంలో వస్తూ ఉంటుందా? చాలా సార్లు క్లైమాక్స్ లో చిన్న వేరియేషన్ చేద్దాం ఏంటంటే నేను కూడా నాది కూడా అదే అని చెప్పి నేను కూడా తీసేస్తాను. సో ఇద్దరికి ఇద్దరే ఉన్నారనమాట. సో అంటే ఖచ్చితంగా యూనో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి లైఫ్లో, యూనో అంతే కదండి, మన బాడీ మనం దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి.